మేము భయం భయంగా మరి ఆ రోజులలో మరి శ్రీపాదరావు గారు పెద్దలు ఎప్పుడు వచ్చినా మేము వెళ్ళి మేము యువమిత్రులు అందరం కలిసి మరి కలుసుకుంటేవారం. ఆ విధంగా వాకు ఉన్నటువంటి మరి పరిచయం చదువు ఆనాటి నుండి 1881 నుండి మరి నేను వారు అంటే ఉండడం జరిగింది. 1985లో 1984 1985లో నాకు పంచాయతీ సమితి కోఆర్చన్ మెంబర్గా కూడా సారు ఇప్పించడం జరిగింది. ఆ విధంగా మరి సార్తో మరి అనేక సంవత్సరాలుగా నాకు మరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులలో మరి నేను కూడా ఒకడిని. మరి అనేక సంవత్సరాలు ఒక గొప్ప వ్యక్తి శ్రీపాదరావు గారు అంతలో అశ్యక్తి లేదు. మరి వారు ధనవాడ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మరి ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్గా మంత్రిని మాదేపూర్ ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్గా అదేవిధంగా కాటన్ బోర్డు మరి భారత ప్రభుత్వం కాటన్ బోర్డు సభ్యులుగా మరి 1983 నుండి మరి శాసనసభ్యులుగా 3 సార్లు ఎన్నికై మరి అత్యున్నతమైనటువంటి శాసనసభకు మరి స్పీకర్గా ఎన్నికైన తర్వాత చాలా గొప్ప ఈ రాష్ట్రానికి ఈ శాసనసభ స్పీకర్ పదవికే ఒక గొప్ప వన తెచ్చినటువంటి వ్యక్తి అని మరి చాలామంది పెద్దలు అభిప్రాయపడినటువంటి సందర్భాలు అనేక విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసినా మరి శ్రీపాదరావు సార్ పెద్ద సారు మరి స్పీకర్గా కాకముందు ఈ రాష్ట్రంలో స్పీకర్ పదవికి అంత గుర్తింపు లేదు అంటారు అతిశయోక్తి లేదు. మరి వారు ఈ పదవిని చేపట్టిన తర్వాతనే మరి ఈ రాష్ట్ర పరిశీలన చేసి మరి శ్రీపాదరావు గారు అంటేనే స్పీకర్ అనేటువంటి నానుడి ఈ రాష్ట్ర పదవిలో వచ్చింది. అటువంటి అత్యుత్తమైనటువంటి నాయకుడు మన నాయకుడు శ్రీపాదరావు గారు. ఎప్పుడు మరి ఈ మంత్రిని ప్రాంతం పట్ల మంత్రిని ప్రజల పట్ల అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆన్ మిషన్ కృషి చేసినటువంటి వ్యక్తి మరి శ్రీపాదరావు గారు. మరి సునిశాలమైనటువంటి మంత్రి నియోజకవర్గాన్ని మరి బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి తపనతో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా మంత్రికి నిధులు కావాలి, ఈ మంత్రి ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం, మరి ఇక్కడ అభివృద్ధి చేయాలన్నటువంటి మరి తపనతోనే ఆయన కృషి చేయడం జరిగింది. ఒకసారి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ నిధులమైన దినార్దన్ రెడ్డి గారు మాదేపూర్ వచ్చినప్పుడు మరి మాదేపూర్ సభలో దినార్దన్ రెడ్డి గారు అన్నారు, మరి శ్రీపాదరావు గారు మరి శాసనసభ్యులుగా మరి ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం, మీరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా మరి మంత్రికి ఇది కావాలి, ఈ అభివృద్ధి కావాలి, ఈ అభివృద్ధి కావాలని ఎప్పుడు మరి అదే కోరుతుంటారు. ఏ స్కీమ్ల ద్వారా ఏ సాంకేతిక పరంగా ఏ స్కీమ్ల ద్వారా ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకోవాలో తెలిసినటువంటి గొప్ప శాసనసభ్యుడు శ్రీపాదరావు గారిని మాదేపూర్ సభలో మరి నిధుల మీద జనార్దన్ రెడ్డి గారు మరి ప్రశంసించారంటే మరి శ్రీపాదరావు గారు మరి వారి అత్యున్నతమైనటువంటి మా మనిషి అని చెప్పడంలో మరి గొప్పతనం ఉంది. అటువంటి వ్యక్తి మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక నిధులు తీసుకొచ్చి స్పీకర్గా మరి 30,000 ఇల్లు నిర్మించి అనేక రోడ్డు మరి తీసుకొచ్చి మాదేపూర్ రింగ్ రోడ్డును ఆనాడు ప్రారంభించి ఇటు యామల్లిపల్లి వరకు ఒక అంబడిపల్లి వరకు బీటీ రోడ్డు వేయించి మాదేపూర్ జూనియర్ కళాశాలను మరి తీసుకొచ్చినటువంటి ఘనత మాదేపూర్ సబ్స్టేషన్ కానీ మరి కాళేశ్వరం రోడ్డులు కానీ ఈ విధంగా అనేక విధాలు అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతంలో సాధించి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఈ 3-4 మండలాల ప్రజలు మరి బుచ్చిపంతులుగా బుద్ధిగా పిచ్చుకునేటువంటి మన సారు మరి 14 సంవత్సరాలుగా మరి మన నుండి వీడిపోవడం చాలా దురదృష్టకరం. మరి అటువంటి సారు తనయునిగా మరి శ్రీపాద ఆశయ సాధన కోసమే మరి రాజకీయాలకు వచ్చినటువంటి మన పీఠమ్మ నేత మరి శ్రీధర్ బాబు గారు మరి తండ్రిని మించిన తనయునిగా ఈ ప్రాంత ప్రజలకు మరి అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి తాగునీరు కానీ మరి వారు అనేక విధాలుగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. వారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మరి విప్గా మరి రాష్ట్ర మంత్రి